చైర్మన్ లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిపోర్టర్ ఫోటోగ్రాఫర్ ఎక్కడైనా ఉంటే చూడన్నా అన్నా ఆంధ్రజ్యోతి రిపోర్టర్ అన్నా నా వాయిస్ ని రికార్డ్ చేసుకుంటూ చూపి అన్నా కొంచెం పబ్లిక్ ఎంత వరకు ఉన్నారో కొంచెం చూపి అన్నా పబ్లిక్ లేచిపోయిన తర్వాత ఫోటోలు పెడతారన్నా మీటింగ్గా ప్రజలు రాకముందరూ ఫోటోలు పెడతారన్నా మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒక్కసారి ఫోటో పెట్టన్నా ఈ రోజు ప్రొడ్యూటర్కి జగనన్న రాలేదన్నా జగనన్న సైనికులు మాత్రమే వచ్చినారన్నా జగనన్న ఫోటో పెట్టుకొని మాత్రం వచ్చినామన్నా ఈ రోజు స్థానిక శాసనసభ్యులు జగనన్న ఫోటోని పెట్టుకొని మీ అందరికి ప్రేమతో పిలిస్తే వేలాది మంది వచ్చినారు రేపు జగనన్న ఎలక్షన్ల ముందర వస్తే ఈ రోడ్లు సరిపోవు ప్రతి ఇంటి నుంచి వాళ్ళ కర్తవ్యంగా భావించి జగనన్నకు ఆశీస్సులు ఇవ్వడానికి రాబోతున్నారన్న నేను ఛాలెంజ్ చేస్తున్నా 40 సంవత్సరాల ఇండస్ట్రీకి చంద్రబాబు నాయుడు లేకుండా లోకేష్ బాబు లేకుండా వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులకు ఇలాంటి ఒక్క సభ చేసుకోమని చెప్పి ఛాలెంజ్ విసురుతున్నా ఈరోజు ఇంతమంది వచ్చినారంటే ఎందుకు వచ్చినారు అని చెప్పి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన భవిష్యత్తు కోసం వచ్చినాం, మన పిల్లల భవిష్యత్తు కోసం వచ్చినాం, రాబోయే తరాల్లో మనం ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్తే జగనన్నతోనే ఉండాలని చెప్పి ఆ ప్రేమ చూపించడానికి వచ్చినాం. ఈరోజు మన పిల్లల గురించి మన గురించి ఎవరు ఎక్కడ ఎప్పుడు కూడా ఆలోచించలేదు. ఒక్కసారి ఆలోచించాక చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఎట్లా ఉండిందో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉందో. ఎందుకంటే నేను ఒక మాట చెప్పదలుచుకుంటున్నా, బిఫోర్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక్కసారి మనం చూడాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అన్ని స్కామ్లు, జగనన్న పరిపాలనలో అన్ని స్కీమ్లు, ప్రతి ఇంటికి స్కీము అనా మనందరికీ. మనము ఏ కలెక్టర్ ఆఫీసో ఎంఆర్ ఆఫీసో మున్సిపల్ ఆఫీసో చెప్పు వారికి పోయిందంతా తిరిగినా మనకెవరు మర్యాద చెడ్డలు కాదు, పట్టించుకునేటోళ్ళు కాదు. మనందరికీ ఇంటి దగ్గరే అన్ని సంక్షేమ పథకాలు అందించే విధంగా ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మొత్తం భారతదేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా జగనన్న మాత్రమే అని చెప్పి. మనకు వాలంటీర్ వ్యవస్థ ఎవరిచ్చారన్నా, మనకు వాలంటీర్ వ్యవస్థ ఎవరిచ్చారన్నా, మనకు సచివాలయ వ్యవస్థ ఎవరిచ్చారన్నా, మన పిల్లలకి ఏ మెకానికో కిరాణం షాపుకో హోటల్లో పోయి పని చేసుకోకుండా మంచి బట్టలు ఇచ్చి మీరు స్కూల్ కు పంపించండి, వాళ్ళలో ఐఏఎస్ ఐపీఎస్ సాఫ్ట్వేర్ డాక్టర్ లాయర్లు కావాలని చెప్పి అమ్మ ఒడి ఇచ్చింది ఎవరన్నా? గట్టిగా చెప్పాలన్నా, జగనన్న ఇచ్చినాడు. మరి మన పిల్లల భవిష్యత్తు కోసం ఇంత చేస్తున్న జగనన్నకు వదిలేసుకొని మనం అటు ఇటు చూస్తామా అన్నా? చూడము. మన 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 పెద్దలకు ఇంటి దగ్గరికే పెన్షన్ పంపిస్తున్నాడు, మన అక్క చెల్లెమ్మలకు చెయ్యుత ఇస్తున్నాడు. నిజంగా చెప్తున్నా, గత ప్రభుత్వాలు 18 రూపాయలు ఇవ్వలేదు, కానీ జగనన్న మాత్రము మన అక్కలకి 18,750 రూపాయలు ఇంటి దగ్గరికే పంపిస్తున్నాడన్న. మనము నిజంగా గర్వపడాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా విపక్ష లేదు, ఎక్కడ కూడా లంచాలు లేవు, ప్రతి ఒక్కరికి మేలు చేయాలా ఆ ఒక్క తపన మాత్రమే జగనన్నలో కనపడుతుంది. ప్రతి ఒక్కరు లంచాలు కొట్టేయాలా, దోచుకోవాలా, సంపాదించుకోవాలా, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులకు 100 కోట్ల రూపాయలు రాయితీలుగా ఇవ్వాలని చెప్పి అనుకుంటే జగనన్న మాత్రము మనందరికీ భవిష్యత్తు బాగుండాలా, మన ఆరోగ్యం బాగుండాలా, మన పిల్లల్లో విద్య ఉండాలా, మనము మంచిగా బతకగలగాల, ఆత్మ గౌరవంతో బతకగలగాలని చెప్పి 230,000 కోట్ల రూపాయలు బట్టను నొక్కినాడు, ప్రతి ఒక్క ఇంటికి చేర్పించాడన్న. జగనన్న 4 సంవత్సరాలు బట్టను నొక్కినాడన్న. మనమందరం కూడా ఏ బట్టను నొక్కాలన్నా?
ఫ్యాన్ బటన్ నక్కాల్సిన అవసరం ఉందన్న జగనన్న రోజు నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్తే నిజంగా జగనన్న వస్తే ఏం చేస్తాడని చెప్పి నేను కూడా అనుకున్నా కానీ ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నానా నీ పరిపాలన చూసినామన్నా ఇంతకన్నా మంచి పరిపాలన ఎప్పుడు కూడా భారతదేశ చరిత్రలో చూడలేదన్నా కాబట్టి మేమందరమే మీకు కాపాడుకుంటామన్నా అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నా గత ప్రభుత్వంలో మైనారిటీల గురించి ఒక రెండు మాటలు ఉర్దూలో చెప్తే మీరే ఒకరు ఏమ అనుకోరంటే ఉర్దూలో మాట్లాడతారా పిచ్లే పాంచ్ సాల్ మే హమారే పాస్ ఏక్ ఎంపీ నహీ ఏక్ ఎంపీసీ నహీ ఏక్ ఎంపీ నహీ ఏక్ చైర్మన్ నహీ హమారే కో కోయి పూచ్నే వాలా నహీ ఐసా కే జైసే కే హమనా హై నహీ మగర్ ఆజ్ జగన్ మోహన్ రెడ్డి సాహబ్ నే పాంచ్ సీటా దియా చార్ కో జితాయా ఏక్ కో డిప్యూటీ సీఎం బనాయా आपके कल्पा जिला से अमजद पाशा साहब जो है हमारी आन हमारी शान मुसलमानों की असेंबली में ठहर के बात करने वाले को बनाया तो जगनमोहन रेड्डी साहब ने बनाया। जगनमोहन रेड्डी साहब के बारे में कई लोग पूछते हैं, मुझको भी बोलते हैं क्यों इतना चाहते हो। अरे जो लोग हमने कितने लीडर्स को नहीं देखे, कितने चीफ मिनिस्टर्स को नहीं देखे, हमको सिर्फ जो है कर्मे पाके वैसा इस्तेमाल किया और फेंक दिया। आज एमपीटीसी जेडपीटीसी काउंसलर वार्ड मेंबर चेयरमैन मार्केट का चेयरमैन म्युनिसिपल चेयरमैन वाइस चेयरमैन बड़े बड़े कारपोरेशन के चेयरमैन चार एमएलए चार एमएलसी एक डिप्यूटी सीएम एक मंडली में वाइस चेयरमैन अगर माइनॉरिटीज को कहीं पर रहे भारत देश में सबसे ज्यादा अगर पॉलिटिकल एम्पावरमेंट कहीं अगर हुआ है तो वो सिर्फ जगनमोहन रेड्डी साहब के जमाने में हुआ है। हम गरीब हैं मगर हमारे को जो है इज्जत प्यारी है। हमारी औरतें बाहर नहीं जा सकती, हमारी औरतें जाकर कहीं पर कुछ पूछ नहीं सकती, हमारे घर को वॉलंटियर को भेज के हर स्कीम कहीं पर कुछ पूछ नहीं सकती, हमारे घर को वॉलंटियर को भेज के हर स्कीम देकर हमारे बच्चों को अच्छी तरीके से पढ़ा के हमारे को जो है हिम्मत दे के हमारे को हौसला दे के हमारे को ताकत दे के हमारे को आप आगे चलो मैं आपके साथ हूँ बोलने वाले जगनमोहन रेड्डी साहब को सलाम करते हुए आप सब लोगों से मैं गुजारिश करता हूं, ये पार्टी किसकी है? ये पार्टी योरना, ये पार्टी योरना, मनरना, ये पार्टी योरना, मनरना, जगनन्ना योरना, मननायकुडन्ना, गर्वंगा चेप्तुन्ना, मननायकुडु जगनमोहन रेड्डी चेप्पि तेलुपुकुंटु ई अवकाशम इच्चिन पेद्दलकु मरोकसारी धन्यवादालु तेलुपुकुंटु सेलवु तीसुकुंटुन्ना। जय जगनन्ना।